ఉన్న వాళ్ళు యూనిఫామ్ వేసుకోవాలి. చాలా మందికి యూనిఫామ్ కనిపించట్లే. మన అడిషనల్ ఎస్పీ సార్ అండ్ డిఎస్పి సార్ సిఏ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క స్కూల్ బస్ డ్రైవర్లకి అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క అంటే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యాజ్ పర్ ట్రాఫిక్ గురించి అయితే నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అనేవి డ్రైవర్ల యొక్క వైఫల్యం వల్ల, డ్రైవర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల జరుగుతున్నాయి. కాబట్టి వాళ్లకు ఈ అవగాహన కల్పిస్తే కొత్త మార్పు తీసుకురావచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో అంటే మన సార్ వాళ్ళు ఆర్టీఓ గారు కావచ్చు, ఆర్సిఎం సార్ కావచ్చు, ఎంబీఏ గారు కావచ్చు, కొన్ని సూచనలు డ్రైవర్లకు, అదేవిధంగా స్కూల్ యొక్క యాజమాన్యానికి అంటే మన వెహికల్స్ యొక్క ఫిట్నెస్లు, అదేవిధంగా వెహికల్ యొక్క డాక్యుమెంట్స్, డ్రైవర్ యొక్క లైసెన్సు, అదేవిధంగా మనం డాక్టర్ గారిని కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. దాని పర్పస్ ఏంటంటే డ్రైవర్లకి ఖచ్చితంగా విజన్ టెస్ట్ అనేది కంపల్సరీ కాబట్టి ఇక్కడ విజన్ టెస్ట్ కూడా చేయడం కోసం మేము డాక్టర్ గారు కూడా తీసుకురావడం జరిగింది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అంటే మనం ఏమైతే ఇక్కడ ఈ అవగాహన సదస్సుతో డిస్కస్ చేస్తామో, దయచేసి నేను స్కూల్ యాజమాన్యం చెప్పే విషయం ఏంటంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ తమరందరూ ఫాలో అయితే రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ రోడ్డు పైన కూడా స్కూల్ బస్సు అనేది యాక్సిడెంట్ గురి కావద్దనే ఉద్దేశంతో చేయడం జరిగింది. ఎందుకంటే రీసెంట్లీ ఒక సిరిసిల్ల యాక్సిడెంటే కావచ్చు, దాదాపు అక్కడక్కడ స్కూల్ బస్సు బోల్తాపడడం కావచ్చు, అంటే ఏదో ఒక కారణాల వల్ల స్కూళ్ళు యాక్సిడెంట్ గురి అవుతున్నాయి. దాని దృష్టిలో పెట్టుకొని కొంచెం మార్పు కోసమే ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సార్ ఆర్టీఓ సార్ కిషన్ రావు సార్ని నేను మాట్లాడవలసి కోరుచున్నాం. ఈరోజు మనము స్కూల్ బస్సెస్ అంటే డ్రైవర్స్కి అవగాహన సదస్సు లాగా మనము ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనము కండక్ట్ చేసుకుంటున్నాము. మనం ప్రతి సంవత్సరము మనము ఫిట్నెస్ చేయించుకుంటున్నాం, మే 15 లోపల చేస్తున్నాం. మళ్ళీ మే 15 వరకు కూడా మీరు అంటే బస్సులను పట్టించుకోకపోవడము అట్లా ఉంటుందని చెప్పి ఈరోజు మనకు ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం ప్రతి బస్సును చెక్ చేయడానికి మనం ఈరోజు సమావేశమైనాం. ఇప్పుడు డ్రైవర్లకు అవగాహన అంటే మీరు అందరూ ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్నే పెట్టుకోవడం జరుగుతుంది. 3 సంవత్సరాల అనుభవం ఉండాలా, 60 సంవత్సరాలలోపు ఏజ్ ఉన్న వాళ్ళని మాత్రమే స్కూల్ బస్సులు నడపడానికి మనకు ఎంవీ యాక్ట్లో ఉంది. కాబట్టి దాని ప్రకారమే వాళ్ళని అపాయింట్ చేసుకోవాలని యాజమాన్యాన్ని కోరుతున్నాం. ఇంకొకటి ఏంటంటే డ్రైవర్లకు నేను కోరుకునేది ఏంటంటే బస్ కండిషన్ దానికి ఒక లాగ్ బుక్ లాగా, హిస్టరీ బుక్ లాగా పెట్టుకోండి. ప్రతిరోజు వెళ్ళి వచ్చిన తర్వాత యాజమాన్యం కానీ ఇప్పుడు నడిపే వాళ్ళకి తెలుస్తుంది ఏమి ఇబ్బంది ఉంది అని బస్సు గురించి. మనం ఆ బుక్లో మీరు ఎంటర్ చేసుకుంటే కనుక మనకు రోజు రాగానే వాళ్ళకు మీరు యాజమాన్యానికి తెలిపితే వాళ్ళు వెంటనే స్పందించి దాన్ని రిపేర్ చేయించడం కానీ ఏమైనా చేయడం కుదురుతుంది. అలాగే ఇప్పుడు యాజమాన్యం కూడా ఇప్పుడు ఏ డ్రైవర్స్ని అయితే అపాయింట్ చేస్తున్నారో పేరెంట్ కమిటీ పెట్టి ఎవ్రీ మంత్ వాళ్ళతో మనము కలిసి వాళ్ళకు ఏమైనా ఇబ్బంది జరుగుతుందా, డ్రైవర్లతో ఇబ్బంది ఉందా, లేకపోతే అటెండెంట్స్తో ఇబ్బంది ఉందా అనేది తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అలానే ఇప్పుడు ప్రతి బస్సు కూడా కండిషన్ అంటే ప్రతి దాని ప్రకారం మనకు ఎంవీ యాక్ట్ ప్రకారము ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఉండాలా, మనకు ప్యారలల్ ఇవి జాలీలు ఉండాలా, 15 సంవత్సరాల లోపు ఉన్న వెహికల్స్కి మనము ఫిట్నెస్ ఇవ్వడం జరుగుతుంది.
మనకు అనుకోరాని ఏదైనా జరిగితే కనుక తప్పిదం అంతా డ్రైవర్ మీదనే పోతుంది. కాబట్టి డ్రైవర్లో మనం ఎంత జాగ్రత్తగా నడిపితే మనకు యాజమాన్యానికి కానీ ఒక ప్రాణం నిలబెట్టిన వాళ్ళం అవుతాం. అలాగనే ప్రతి యాజమాన్యం కూడా ప్రతి బస్సుకు ఒక అటెండెంట్ను ఒక టీచర్ను తప్పకుండా ప్రతిరోజు పంపించాలని, దాని రికార్డు మెయింటైన్ చేయాలని కోరుతున్నాం. అలాగే డ్రైవర్ సోదరులు కూడా మనకు ప్రతి 3 నెలలకు ఒకసారి మీరు హెల్త్ చెకప్ చేయించుకోండి. హెల్త్ చెకప్ చేయించుకొని హెల్త్ రికార్డు కూడా మెయింటైన్ చేస్తే కొంచెం బాగుంటుంది. బాగుంటుంది అంటే మన సేఫ్టీ గురించును జనాల సేఫ్టీ గురించి అని మనం అవన్నీ పాటించుకోవాల్సి వస్తుంది. అలాగే మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే అంటే మీరు సూచనలు పాటించుకుంటూ డ్రైవింగ్ స్కిల్స్ ఉపయోగించుకుంటూ కాషన్ బోర్డ్స్ ఉపయోగించుకుంటూ మీరు పద్ధతి ప్రకారంగా నడిపితే యాక్సిడెంట్ జరగడానికి చాలా ఆస్కారం ఉండదు. 90% ఆఫ్ ద యాక్సిడెంట్స్ నెగ్లిజెన్స్ అంటే డ్రైవర్ల నెగ్లిజెన్స్ వల్లనే జరుగుతాయి. కాబట్టి మనము గనక మనం యాక్ట్ రూల్ సిగ్నల్స్ కనుక పాటిస్తే మనం కొంతవరకు కాకపోయినా కొంతవరకైనా మనము ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే మీరు హిస్టరీ బుక్ కనుక మెయింటైన్ చేస్తే డ్రైవర్లు ఏ రోజు ఏ ప్రాబ్లం వచ్చింది బండికి అని తెలిస్తే మనం ఇమీడియట్గా యాజమాన్యం వాళ్ళు స్పందించి రిపేర్ చేయడానికి మనకు ఆస్కారం ఉంటుంది. మీరు హెల్త్ క్యాంప్ పెడితే యాజమాన్యాలకు కానీ వీళ్ళకి కానీ మనకు ఐ డాక్టర్ మధుసర్ గారు ఉన్నారు. మీరు ఫ్రీక్వెంట్గా పెట్టండి, ఎవ్రీ మంత్ పెట్టినా ఆ స్కూల్లో కానీ ఆ డ్రైవర్స్కి కానీ వచ్చి టెస్ట్ చేయడానికి మేము చెప్పడానికి కూడా మేము రెడీగా ఉన్నాం. కాబట్టి మీరు సూచనలన్నీ పాటించుకుంటూ ప్రమాదరహితంగా వాహనాలు నడిపి జగిత్యాల్లో యాక్సిడెంట్ ఫ్రీగా ఉండేటట్టుగా చేయాలని నేను ఇందుమూలంగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పోలీస్ సిబ్బందికి చాలా ఇబ్బందులు కూడా కొంచెము టైం కన్స్ట్రెంట్ కూడా అధిగమించి చాలా స్కూల్ బస్సెస్ని వారికి ఉన్న వాటిని తెచ్చిపెట్టినటువంటి గొప్ప సహకారం చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి మరియు పాత్రికేయ మిత్రులకి మరియు ఇతర స్కూల్స్. నేను సిరిసిల్లలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది, అక్కడ డిఎస్పి ఉండగా 2 పిల్లలు చనిపోయినారు. అతను అటువైపు నుంచి ఒక గణేష్ విగ్రహం వస్తుంది, జస్ట్ డ్రైవర్ వాటి పక్కకు చూడటం జరిగింది అంతే. అటుపోయి బస్సు రోడ్ డివైడర్కి గుద్దుకుంది. దాని నుంచి ముఖ్యంగా అక్కడ బస్కి డోర్ లేదు, డోర్ లేనటువంటి బస్సులోంచి పిల్లలు బయటికి పడిపోయినారు. పడిపోయి వాళ్ళ నుంచి బస్సు ఇట్లా పల్టి కొట్టినటువంటి బస్సు వాళ్ళ మీద పడ్డది. పడి చాలా చిన్న పొరపాటు, కొంచెం ముందుకు పోతే లెఫ్ట్ రైట్ తీసుకుంటే వాళ్ళ కాలేజ్ స్కూల్ హాస్టల్ వస్తుండే. కొంచెం ఒక 5 మినిట్స్ కూడా కాదు, 2 నిమిషాలు అంతే. ఆ స్కూల్ హాస్టల్కును చనిపోయిన ప్రదేశానికి దూరము ప్రయాణము 2 నిమిషాలు మాత్రమే. కాబట్టి అప్పుడు దాని దృష్ట్యా అడిషనల్ డీజీ గారు కూడా వచ్చి అప్పుడు ఉన్నటువంటి మా అప్పుడు నేను పనిచేస్తున్న టైంలో మా ఎస్పీ గారు కూడా చెప్పడం జరిగింది ఏం చేయాలని చెప్పి. దాని ప్రకారం మేము అక్కడ కూడా ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఎస్పీ గారి ఆదేశాల మేరకు. ఈ యొక్క చిన్న పొరపాటు వల్ల ఎన్నో ఇట్లాంటి చిన్న పొరపాట్ల వల్ల చాలా చోట్ల చాలా యాక్సిడెంట్లు జరిగినాయి. కాబట్టి దాని గురించి ఒక్కసారి పిల్లలు మీతో ఉంటారు, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఉంటారు, డ్రైవర్స్ కూడా చాలా శ్రద్ధగా పనిచేస్తుంటారు, వాళ్ళ వల్ల చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు. దానివల్ల స్కూళ్ళకు కానీ ఆ స్కూల్ యాజమాన్యానికి కానీ చెడ్డపరి రాకూడదు వాళ్ళ యొక్క పొరపాట్ల వల్ల. మళ్ళీ అన్నిటికన్నా ముఖ్యం మరియు ఏంటంటే పిల్లల యొక్క క్షేమం అనేది చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లల్ని ఇక్కడ వదిలిపెట్టిపోతారు, వాళ్ళు సాయంత్రం దాకా వచ్చేదాకా సేఫ్గా వస్తారని చెప్పి అనుకుంటారు. స్కూల్ సేఫెస్ట్ ప్లేస్, ఆఫ్టర్ ఇంటి తర్వాత స్కూల్ సేఫెస్ట్ ప్లేస్ అనుకుంటారు చిన్నప్పటి నుంచి పిల్లలు యొక్క తల్లిదండ్రులు. కాబట్టి ఆల్రెడీ చెప్పినాను మన యొక్క ఎంబీఏ గారు, దాని తర్వాత మా ఎస్ఐ గారు కూడా చెప్పినారు ఏమేమి ప్రికాషన్స్ అంటే మీరు జాగ్రత్తగా నడపడం ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయకపోవడం ఒకటి తప్పకుండా, 2 అటెండెంట్ని పెట్టుకోవడం ఒకటి, లైసెన్స్ కండిషన్స్ చూసుకోవడం ఒకటి, దాని తర్వాత మీ ఫిట్నెస్ చూసుకోవడం ఒకటి, అవన్నీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ యొక్క నియమాలన్నీ పాటించి మీ యొక్క ఐ సైట్ కూడా ప్రాపర్గా చెక్ చేయించుకోవడం, డాక్టర్ గారిని కూడా మేము జాగ్రత్తల గురించి చెప్పడం గురించి డాక్టర్ గారిని పిలిపించడం జరిగింది. మీరందరి పెద్దవారి యొక్క సూచనలు అనుసరించి మీ అందరు కూడా సేఫ్గా ఒక చిన్న యాక్సిడెంట్ కూడా పొరపాటున కూడా లైఫ్ టైంలో కాకుండా నడుపుతారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క నాకు అవకాశాన్ని కల్పించినటువంటి మా అడిషనల్ పేరు కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. సంబంధించి నేను 2 విషయాలు చెప్పదలుచుకుంటున్నాను. ఆర్టీసీ డిపార్ట్మెంట్లో ప్రతి సంవత్సరం డ్రైవర్స్కి మేము రొటీన్గా చెకప్ చేస్తూ ఉంటాం, కానీ ఈ 10 సంవత్సరాలు నాకు ప్రైవేట్ స్కూల్ నుంచి ఏ డ్రైవర్స్ కూడా వచ్చేసి రెగ్యులర్గా చెకప్ కోసం వచ్చినట్టు నాకు రికార్డు లేదు. అందుకోసం నేను ఒక రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో స్కూల్ యజమానులు,
వాళ్ళు అందరూ ఒక పర్టికులర్ డే పెట్టుకొని వాళ్ళ డ్రైవర్స్ని అయితే గవర్నమెంట్ హాస్పిటల్నా లేదంటే నా పర్టికులర్ నాకు పిలిచినా నేను కూడా నేను వచ్చి మిమ్మల్ని మీ డ్రైవర్స్కి పరీక్ష చేసే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఇయర్ చేపించుకోండి. ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే గవర్నమెంట్ ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఆర్టీసీ డిపార్ట్మెంట్ అయితే ప్రతి సంవత్సరం డ్రైవర్స్ వస్తారు. అలా ఏంటంటే చిన్న చిన్న వయసులో మనకు మూతి విందులు వస్తుంది, క్యాట్రాక్ట్ వస్తున్నది. ఆ క్యాట్రాక్ట్ అనేది ఎన్ని స్టేజెస్లో ఉంటే చాలా ప్రమాదం. 40-45 ఇయర్స్ లోపల నేను క్యాట్రాక్ట్ చూస్తున్నా, మూతి విందులు చూస్తున్నా. ఎన్ని స్టేజెస్లో ఏమైతే అంటే మూతి బిందు వచ్చినప్పుడు ముందు నుంచి ఏదైనా వాహనం వస్తున్నప్పుడు ఆ దాంట్లో గ్లేర్ ఎక్కువ వస్తుంది. డ్రైవర్ ఏం చేస్తారంటే ఈ కాన్ జడ్జ్ పక్కన ఎంత దూరం ఉంది, చెట్టు ఉన్నదా, కుమ్మ ఉన్నదా, లేకపోతే కింద ఏదైనా గుర్తు ఉన్నదా, అది వాటి చూడలేని పరిస్థితులు ఉంటుంది. అలాంటప్పుడు ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంటే ఓన్లీ విజన్ చెక్అపే కాకుండా టోటల్ ఐ చెక్అప్ చేసుకుంటే బెటర్. అదే కాకుండా కొన్ని సందర్భాల్లో ఇది షుగర్ బీపీలు కూడా వస్తూ ఉంటాయి. 40-45 ఇయర్స్ 50 ఇయర్స్ లోపల కూడా పేషెంట్ మన డ్రైవర్స్ చాలా అశ్రద్ధ చూపిస్తారు వాళ్ళ బాడీ హెల్త్కి. దాంతో షుగర్ అన్కంట్రోల్ ఉన్నప్పుడు ఏమైందంటే రెటినా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దాంతో ఏమైందంటే ఆయన దూరం చూడగలుగుతారు కానీ ఫీల్డ్ తగ్గిపోతుంది. ఫీల్డ్ అంటే ఆయన చూసే ప్రదేశం తగ్గిపోతుంది. పక్క నుంచి ఏదైనా వాహనం వస్తున్నప్పుడు, పక్క నుంచి ఓవర్టేక్ చేస్తున్నప్పుడు ఈయన చూడలేని పరిస్థితులు ఉంటాయి. అది కూడా ఒకసారి మనం చెక్ చేయించుకోవాలంట. అంటే ఈ నడిచిన ఒక మాట చెప్పాలంటే స్కూల్ యజమానులు ప్రతి సంవత్సరం ఒక్కొక్క స్కూల్ నుంచి వెళ్ళి ఒక్కొక్క రోజు వాళ్ళు కేటాయించి వాళ్ళ డ్రైవర్స్ని మన దగ్గర తీసుకొస్తే ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము వాళ్ళకి సంధించవచ్చు. వైద్యపరంగా అయితే మనం వైద్యం చేసే అవకాశాలు ఉంటాయి. ఇది నా సద్వి అవకాశం ఇచ్చినందుకు రెస్పాండెంట్ మిత్రులకి, డ్రైవర్ మిత్రులకి ఈ అవగాహన సదస్సు వల్ల నిజానికి కూడా చాలా ఉపయోగం ఉంది సార్. మేము కూడా మా డ్రైవర్లని కొంచెం అలర్ట్ చేసుకోవడానికి, తెలియని విషయాలు చెప్పుకోవడానికి కూడా మాకు సమయం మంచి క్రియేట్ చేస్తున్నారని అనుకుంటున్నాం. కాకుంటే ఒక హెల్త్ చెకప్ మేము పర్టికులర్గా మేము ముందు దాల్చడం ఏం లేదు సార్. ఎవ్రీ ఇయర్ అనేది మేము చేయించట్లేదు. కాకుంటే ఈ అవగాహన సదస్సుతో ప్రారంభం చేసుకొని ఇప్పుడు ప్రతి 3 నెలలకు ఒకసారి కంపల్సరిగా మేము ఈ ఎగ్జామినేషన్ చేయిస్తాం సార్. కంపల్సరీ రికార్డు కూడా చేయించుకుంటాం. కాకుంటే మా బస్సుల పరంగా అన్ని మా ఆర్టీఓ గారు చాలా స్ట్రిక్ట్గా మాట్లాడి అది చేసుకుంటున్నాం సార్. కాకుంటే ఇట్లాంటి సదస్సులు మా సంవత్సరానికి ఒకసారి 2 సార్లు పెట్టినట్లయితే మాకు కూడా మంచి ఉపయోగం ఉంటుంది. అట్లాంటి చేస్తారని అభిప్రాయపడుతూ సార్, థ్యాంక్ యూ. సదస్సులో అంటే తమరు చెప్పింది మేము వినుకుంటా ఎన్నోసార్లు మేము దగ్గరుండి అవగాహన పెట్టించిన రోజులు ఉన్నాయి సార్. మా జయించారు సార్. ఇప్పుడు మా డ్రైవర్ సమస్యలు మీరు అవకాశం ఇస్తే కొన్ని చెప్పుకుంటాం సార్. అయితే ఎందుకంటే మీరు అవగాహన సదస్సు పెట్టుకుంటూ పోతే మాకు చాలా అవేర్నెస్ అవుతుంది, మాకు తెలుస్తుంది మా జగిత్యాల ఉన్న సమస్య సార్. పర్లేదు సార్, మా ఓవర్లోడ్ ఎక్కువే ఉంది సార్. డ్రైవర్లకి 25 సీటర్లో దాదాపు 80 ఎపో మెంబర్స్ ఎక్కిస్తున్నారు. ఫిట్నెస్ ఎక్కిస్తుంటే సార్ జగిత్యాలే టాప్ ఉంటుంది. మా సార్ అంతా స్ట్రిక్ట్ ఎక్కడ కూడా లేరు. ఎవరైనా జగిత్యాలంటేనే భయపడతారు, అబ్బో మీ సార్ బాగా టైట్ అంటారు. లేదు సార్, సార్ లేనప్పుడు కూడా చెప్తాను సార్, కరీంనగర్ అంటే జగిత్యాలంటే భయపడతారు, అబ్బో జగిత్యాల బాగా టైట్ ఉంటుంది. ఫిట్నెస్ విషయంలో సార్ 100% క్లియర్ చేస్తారు. మా డ్రైవర్లకు ఉన్న సమస్య సార్, మా వెహికల్ ముందు వెళ్ళేటప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఆకతాయిలు కొన్ని అక్కల మా వెహికల్స్కి ఫాలో అయి చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది సార్. రీసెంట్లీ మీ దగ్గర ఒక కేసు కూడా బుక్ అయింది. మన కరీంనగర్ వెహికల్ని రాగేశ్వరి కాలేజ్ నుంచి మొన్ననే ఒక డ్రైవర్ని చిత్తుగా బాధింది సార్. ఆయన ఒక 8000 పని చేసుకుంటారు, 3 పిల్లల తండ్రి, ఆయన లేవకుండా అయిపోయింది సార్. అయితే ఇలాంటి విషయాలు మీ దృష్టికి ఇంతకుముందు గతంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు మేము తీసుకొచ్చాం సార్. మా డ్రైవర్ కాన్సన్ట్రేషన్ కోల్పోతారు సార్. ఆ 2 సైడ్ నుంచి వెహికల్స్ తీసుకొని వచ్చి మాకు కొంచెం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. దాని మీద ప్రత్యేక శ్రద్ధ మీరు పెట్టాలని చిన్న కోరిక సార్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ సింగిల్ అవి బయట ఉంటే ఆ లాగడం, అదే డ్రైవర్ని కొట్టడం, ఇలాంటి ఇన్సిడెంట్ సార్. సార్ మరో ఇంకో విషయం, పల్లెటూరులో మా వెహికల్ పోయినప్పుడు పల్లెటూళ్ళలో చిన్న చిన్న బరాత్తో జరుగుతుంది సార్, డీజే పెట్టుకునేవి. అక్కడ హారన్ కొడితే మా డ్రైవర్ని చిత్తుపడిన రోజులు ఉన్నాయి సార్. అంటే పిల్లలకి పోకపోతే ఇబ్బంది, పోయినా ఇబ్బంది, ఇలాంటి సందర్భాలు చిన్న చిన్న సందర్భాలు ఉన్నాయి సార్. ఇలాంటివి తప్ప మా దగ్గర జగిత్యాల ప్రధానంగా సార్. ఇంకొక ఇష్యూ ఏంటంటే వెహికల్స్ ఇవాళ మాకు 170 పై చిరుకు వెహికల్స్ ఉన్నాయి సార్. ఇంకా కూడా కొన్ని వెహికల్స్ మా దగ్గరికి రాలే. అలా అదొకటి. రెండవది రిటైర్డ్ డ్రైవర్స్ తీసుకుంటారు సార్. ఆర్టీసీలో వద్దన్న డ్రైవర్ని తక్కువ జీతానికి ఈ యజమాని పెట్టుకుంటున్నారు సార్. కొంతమంది, అందరు అంటలేదు సార్, కొంతమంది అలాంటి డ్రైవర్ని తీసేస్తే మాకు ఉపాధి కలుగుతుంది అని చిన్న ఉద్దేశం సార్.
టైం గురించి మీరు చెప్పండి. మీకు అయ్యేది ఒక డీజిల్, ఒక 2 లీటర్ల డీజిల్ పడుతుంది, ఎంత ఉన్నా మీరు 5 కిలోమీటర్ రేడియస్ లో ఉంటారు. కాబట్టి ఇప్పుడు మీరు సభాముఖంగా ఓవర్లోడ్ అయ్యేమని మాత్రమే విషయం మీరు వాగ్దానం చేయాల్సి ఉంటుంది. చెప్పకండి, ఇప్పుడు డ్రైవర్స్ కూడా మీరు ఏదైతే మీకు పెడుతున్నారో ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్నే పెట్టుకోండి. మీరు మళ్ళీ 2000కు 3000కు అని చెప్పి వాళ్ళు చెప్పినట్టుగా అది మాత్రం చేయకండి. ఒకవేళ వాళ్ళు డ్రైవర్ లేకపోతే వేరే డ్రైవర్స్ కనుక ఉంటే కనుక మేము ప్రాసిక్యూట్ చేస్తాము, వాళ్ళ మీద డిఓ కూడా కంప్లైంట్ చేయడం జరుగుతుంది. చెప్పండి, యాజమాన్యంకి ఏమైనా మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పండి. డ్రైవర్స్ పెట్టుకోవడము, ఓవర్లోడింగ్ చేయకపోవడం వల్ల ముఖ్యంగా మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ ఈ స్కూల్స్ కాలేజ్ అయ్యే టైంలో చాలామంది బైక్స్ అంటే విపరీతమైన శబ్దాలు చేసే బైక్స్ ప్లస్ హెవీ సీసీ ఉన్న బైక్స్ తోటి వచ్చేసి అక్కడ బాగా ఏరియాను అమ్మాయిలను ముఖ్యంగా బాగా డిస్టర్బ్ అవుతున్నారు. అది చాలా పెద్ద సమస్య సార్. అంటే జనరల్గా పేరెంట్స్ బాగా ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళను కాలేజ్ నుంచి ఇంటి దాకా ఫాలో కావడం, వాళ్ళకు చేయడం కొంత అది రిస్ట్రిక్ట్ చేయగలిగితే అది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్. మేము స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాం ఫోకస్ ఆన్ ట్రిపుల్ రైడింగ్, ఎస్పెషల్లీ హైలీ పొల్యూటెడ్ వెహికల్స్ పైన. అదేవిధంగా స్టూడెంట్స్ ఎక్కడ ఇట్లాంటి ఆకతాయిలు అమ్మాయిలు ఎంబడి పడుతున్నారో మన దగ్గర సిటీమ్ అనేది కూడా ఉంది. ఆ సిటీమ్ ఆధ్వర్యంలో కూడా చాలా రైడ్ చేస్తారు. చాలామంది యువతను కూడా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ మీద కేసులు కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సార్. ఇక ముందు కూడా ఈ యొక్క సార్ అన్నదానికి పొల్యూషన్ వెహికల్ అంటే సౌండ్ పొల్యూషన్ కూడా స్పెషల్ డ్రైవ్స్ మేము చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. టౌన్ డిఎస్పీ గారు, అట్లాగే ట్రాఫిక్ సిబ్బంది, ఈ ప్రైవేట్ స్కూలు యాజమాన్యాల వారితో ఈ బసెస్ మెయింటెనెన్స్ గురించి తర్వాత వారికి అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి హాజరైనటువంటి డ్రైవర్ సోదరులకు, అట్లాగే కళాశాల యాజమాన్యాలకి, ఆర్టీఓ గారికి, డాక్టర్కి, సౌత్య గారికి, అదేవిధంగా పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం. ఈ కార్యక్రమం లోపల మనకు 2-3 కొన్ని ప్రాబ్లమ్స్ మీ ధర ఏమిటి అనేది కొన్ని నోటిఫై చేయడం జరిగింది. సో దాంట్లో ప్రధానంగా ఫస్ట్ చెప్పేది ఏంటంటే డ్రైవర్కు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత 60 ఇయర్స్ డ్రైవర్ ఉండాలి. అది కండిషన్. రిటైర్డ్ అయినని పెట్టుకుంటారా, ఆర్టీసీ డ్రైవర్ని పెట్టుకుంటారా, ఎవరిని పెట్టుకుంటారా, 60 సంవత్సరాలు దాటితే యాజమాన్యం అనేది డ్రైవర్ని పెట్టుకోవచ్చు, అంతే ఇంకా దానికి 15 సంవత్సరాలు చేసి ఆర్టీసీలు చేసి రిటైర్ అవుతారు అనుకో, 55 ఏళ్ళు ఉంటాయి, చేసుకోవచ్చు కదా ఉద్యోగం, ఆయనకేం ఇబ్బంది లేదు. కాకపోతే విజన్ కరెక్ట్ ఉందా, ఆ విజన్ కరెక్ట్ కోసం అని చెప్పని డాక్టర్ సార్తో చెక్ చేయించుకోవాలని చెప్తున్నాను. కాబట్టి డ్రైవర్ కావాలని అంటే బండి ఎంత ఫిట్నెస్ ఉంటుందో డ్రైవర్ కూడా అంత ఫిట్నెస్ ఉండాలి. డ్రైవర్ ఫిట్నెస్ అంటే ఏంటి, డ్రైవర్ కళ్ళు మంచి కనబడాలి, కాలు చేతులు మంచిగా ఆడాలి, తర్వాత బీపీ షుగర్ నార్మల్ ఉండాలి, ఆ తర్వాత పిల్లల్ని స్కూల్ పిల్లల్ని తీసుకుపోతున్నారు కాబట్టి ఓపిక ఎక్కువ ఉంది. ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీలో లేవు, ఫారిన్ కంట్రీలో స్కూల్ బస్సు వస్తే మిగతా బస్సులన్నీ ఆగిపోతాయి, ట్రాఫిక్ అంతా ఆగిపోతుంది, పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత మా ఊరి బస్సు పోతుంది. మనకు కల్చర్ మనమే అడ్డం పోతుంది, మన పిల్లలు మన స్కూల్ అదే స్కూల్ బస్సులో పోతే మనమే మోటార్ సైకిల్ అడ్డం పోతాం. మీరు చెప్పారు గర్ల్స్ వస్తూ ఉంటే బాయ్స్ మోటార్ సైకిల్ మీద వచ్చి చేంజ్ చేసి బుక్ చేస్తూ ఉన్నారండి, వాళ్ళ సిస్టర్ దాంట్లో ఉంటుంది, ఇంకొక బస్సులు ఉంటుంది, వీడి ఇంకొక బస్సు ఎంబడి దిగుతాడు కావచ్చు కానీ వాళ్ళ సిస్టర్ ఇంకొక బస్సులు ఉంటుంది, అక్కడ ఇంకో పోరాటం దిగుతుంది. అది మన కల్చర్. మన తల్లిదండ్రులు కరెక్ట్ ఉండే సెల్ఫ్ డిసిప్లిన్ మనకు కరెక్ట్ ఉంటే మొత్తం సెట్ అవుతారు. మన పిల్లలే కదా తిరిగే, మీ పిల్లలు లేరా దాన్ని, మా నాన్నకి స్కూల్ బస్సు నడుపుతున్నాయి, ఇంకో స్కూల్ బస్సు కడిపోతున్నాయి. అది మనం ముందు మనం పిల్లల్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది మన దగ్గర ఉన్న ముందు మనం డిసిప్లిన్గా పెంచడం అలవాటు అయితే మనకు సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి, మనల్ని చూసి మన పిల్లలు ఫాలో అవుతుంది. కాబట్టి పిల్లలందరూ మంచి ఉండాలంటే మనం వాళ్ళని ముందు సెల్ ఫోన్ దగ్గరకి వెళ్ళి జాగ్రత్త తీసుకున్న. ఇప్పుడు అవగాహన ఒక డ్రైవర్ పోర్షన్కే కాదు, 100% చేయాల్సి వస్తుంది,
అన్న పోర్షన్ చేయాల్సి వస్తుంది, తమ్ముని పోర్షన్ చేయాల్సి వస్తుంది, అన్ని పోర్షన్లకు ఒకడే మనిషి ఉంటాడు. ఒక దగ్గర ఫాదర్ అవుతాడు, ఇంకో దగ్గర డ్రైవర్ అవుతాడు, ఇంకో దగ్గర కండక్టర్ అవుతాడు, ఇంకో దగ్గర బస్ దగ్గర కండక్టర్ అవుతాడు. కానీ ఇట్లా మనం ఏం చేయాలంటే అన్ని రోల్స్ ప్లే చేసి మనం ఫస్ట్ సెల్ఫ్ డిసిప్లిన్ ఉండి మిగతా అందరికీ డిసిప్లిన్ నేర్పించాలి. కాబట్టి ఇప్పుడు మన సోదరుడు చెప్పినట్టుగా ఖచ్చితంగా అమ్మాయిలను వేధిస్తే మాత్రం క్షమించే సమస్యే లేదు. మీరు ఎవరు కూడా పైన రావద్దు. మీరు కూడా నిర్మోహమాటంగా చిన్నది 100 డైల్ కాల్ చేయండి. మీరు ఎవ్వరు కూడా డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. మీ స్కూల్ ఎమ్మడి కానీ ఎవడన్నా పోరాడు ఎమ్మడి పడి తిరుగుతున్నాడు మోటార్ సైకిల్ మీద అంటే మేము అందరి కాల్ చేస్తారు కదా, 100 కాల్ కొడుతుంది. ఒక 100 డైల్ కాల్ చేసి పలానా బస్సు నెంబరు ఈ టైంలో ఫాలో అవుతున్నారంటే ఆ రోజు కాకపోతే నెక్స్ట్ డే వస్తాడు కదా, మళ్ళీ ఆ మరుసటి రోజు వస్తాడు కదా. మేము వచ్చేసి ఫాలో చేసి వాడిని పట్టుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ కూడా తీసుకొచ్చి కౌన్సిలింగ్ చేసి మళ్ళీ ఇంకొకసారి అటువంటి చిల్లర పనులు చేయకుండా వీ విల్ టేక్ కేర్ ఆఫ్ స్టూడెంట్స్. ఖచ్చితంగా, ఎందుకంటే అందరి పిల్లలు ఉంటారు, మన మీ పిల్లలు ఉండొచ్చు, మా పిల్లలు ఉండొచ్చు, అందరు అమ్మాయిలు అమ్మాయిలు అందరు అమ్మాయిలే. ఇప్పుడు అన్న ఇటువంటి అవకాశాలు చేయబట్టే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న వరంగల్లో ఒక అమ్మాయిని చనిపోయింది, మన హైదరాబాద్లో ఒక మెడికల్ స్టోర్ని చనిపోయింది. సో ఇటువంటివన్నీ జరగకుండా ఉండాలంటే మనం తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల మీద జాగ్రత్త వహించాలి. సెల్ ఫోన్లో ఎక్కువ శబ్దాల దూరం మాట్లాడుతుండా, బాత్రూంలో మాట్లాడుతుండే అన్ని గమనించాలి. అంతే కదా, మన మొబైల్ ఇచ్చేటమే కాదు, దాన్ని వినియోగం కూడా ఎట్లా వినియోగిస్తున్నాడో, ప్రాపర్గా వినియోగిస్తున్నాడా లేకుంటే మిస్యూజ్ చేస్తున్నారా అనే దాని మీద కూడా మనం గమనించాలి. ఒక నార్మల్ మాట్లాడితే డెఫినెట్ మిస్యూజ్ అయ్యాలి, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు. కాబట్టి అందరూ కూడా మనం ఈ పర్టికులర్గా ఇప్పుడు మనం ఈ యాజమాన్యాలు పిల్లల డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు డ్రైవర్లు మంచిగా ఉన్నట్టయితే ఒక్కొక్క బస్సులో మీకు దాదాపుగా 50 నుంచి 60 మంది, ఇప్పుడు 25 మంది నుంచి ఉన్నారు, 60 మంది ఉన్నారు, 80 మంది కూడా ఎక్కుతున్నారని చెప్తున్నారు. సో 80 మంది పిల్లల ప్రాణాలే కాదు, వాళ్ళ తల్లిదండ్రుల ప్రాణాలు కూడా మీ చేతులు ఉన్నాయి. మీరు ఒక పిల్లని తీసుకుని ఇంటి దగ్గర ప్రాపర్గా దించారు అని అంటే వాళ్ళకు మీరు ఆ రోజు ఈ పిల్లోడి ఇంటికి వచ్చినట్టే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో 20 అట్లా ప్రతి స్కూల్ బస్ డ్రైవర్ చేతిలో కూడా స్కూల్ బస్ డ్రైవరే కాదు పక్కన కండక్టర్ని పెట్టుకోవాలి. కండక్టర్ లేకుండా బస్సులు నడపదు. మనం చాలా సీసీ ఫుటేజ్లలో చూస్తూ ఉంటాం, రివర్స్ పోయేటప్పుడు పిల్లలు ఎందుకు ఆడుకుంటుంటే టైర్ల కింద పడిపోవటం లేదనుకుంటే ఇమీడియట్. ఇంతకుముందు అంటేనేమో హైడ్రాలిక్ సిస్టమ్ కాదు కాబట్టి బస్సు దూరం నుంచి తిరిగేది, ఇప్పుడు హైడ్రాలిక్ సిస్టమ్ ఉన్న దగ్గరనే 360 డిగ్రీ తిరిగిపోతుంది బండి. డ్రైవర్ ఇంతకుముందు బండి లావుగులా ఉండాల్సి ఉంటుంది, ఇప్పుడు అంత అవసరం లేదు, పక్క ఉన్నా కానీ బండిని తిప్పేస్తున్నారు, 20 టైర్ల బండిని తిప్పేస్తుంది. సో కాబట్టి డ్రైవర్ ఫిట్నెస్ తక్కువన మెంటల్ అలర్ట్నెస్ ఎక్కువ. చిన్నపిల్లలు ఇట్లా వాళ్ళు తెలిసి తెలియక ఆడుకుంటూ ఉంటారు. ఇక్కడ మీరు బండి తిప్పినట్టయితే కండక్టర్ లేకుండా తిప్పినట్టయితే అతనికి డ్రైవర్ పిల్లల మీద స్కూల్ బస్సెస్ పెట్టడానికి అవకాశాలు ఉంటాయి. మళ్ళా పెద్దోనికి తగిలి కింద పడితే ఎవ్వరికి కోపం రాదు. చిన్నపిల్లలు తగిలి యాక్సిడెంట్ అయిందనుకో డ్రైవర్ తోలు తీసా కూడతాం అంతే కదా. కాబట్టి డ్రైవర్లో మనం మన 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 పిల్లకి యాక్సిడెంట్ అయినా కానీ మనం ఊపుకుంటాం ఊపంగా. తర్వాత బాయ్స్కైతే గర్ల్స్కైతే కూడా ఇంకా చాలా కోపం వచ్చి కొడతాం అదేవిధంగా. కాబట్టి డ్రైవర్స్ కూడా కొద్దిగా ఓపికతో ఉండాలి. ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని అది కాకుండా మీరు ప్రాపర్గా ఒక 10 నిమిషాలు ముందెళ్ళండి, ఒక 10 నిమిషాలు లేట్గా తీసుకుపోయి దింపండి, పెద్ద నష్టమేం కాదు. కానీ యాక్సిడెంట్ చేస్తే నష్టం, మీకు నష్టం, చనిపోయిన వాళ్ళకి నష్టం, తర్వాత ఇంజ్యూర్ అయిన వాళ్ళకి నష్టం, తర్వాత యాజమాన్యానికి నష్టం. వాళ్ళు కంపెన్సేషన్ కట్టాలి కదా, యాక్సిడెంటే మీరు చేస్తే కంపెన్సేషన్ ఎవరు కట్టాలి? యాజమాన్యం కట్టాలి, యాజమాన్యం మీద పడతారు వాళ్ళు. కాబట్టి ఈ అందరికీ ఒకరికి రిలేషన్ ఉంది. కాబట్టి ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఈ ఇటువంటి యాక్సిడెంట్స్ కాకుండా ఉండటం. ఇప్పుడు మీకు అవగాహన సాధన పెడితే మాకు వచ్చే ఏమైనా ఉందా? పోలీసులకు ఏమొస్తుంది? ఏం రాదు. కానీ సొసైటీకి లాభం జరుగుతుంది, మీకు లాభం జరుగుతుంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఎస్పైర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా మీకు అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. సో కనీసం ఇట్లా ఇప్పుడు మనకు యాజమాన్యం గురించి వాళ్ళు మాట్లాడినప్పుడు ఏమన్నారంటే సార్ మాకు ఇలా కైటెస్ట్ చేయాలనే విషయం తెలియదు, ఈసారి ఇప్పటి నుంచి వెళ్ళి 3 మంత్స్కి ఒకసారి చేపిస్తామని. గొప్ప విషయం, మనకు 3 ఇయర్స్కి ఒకసారి కూడా చేసుకుంటలేము మనం. అటువంటిది 3 మంత్స్కి ఒకసారి చేపిస్తామన్నారు. వాళ్ళ డ్రైవర్ పేరు కండక్టర్ పేరు రాసుకొని
ఏ డేట్లో చెకప్ చేయించుడు, మళ్ళీ ఇంకోటి ఏ డేట్ వరకు పోవాలి. అట్లా చేసుకున్నట్లయితే డ్రైవర్ విజన్ మంచిగా ఉంటుంది. విజన్ మంచి కలర్ బ్లైండ్నెస్ ఉంటే కూడా యాక్సిడెంట్స్ అవుతాయి. మన కలర్ బ్లైండ్నెస్ ఉన్నదనుకో రోడ్డు మీద రాత్రిపూట భద్రత కనబడేది, డామర్ రోడే కావచ్చు అనుకుని పోతున్నాడు. అట్లా కాదు పోయి యాక్సిడెంట్ చేసుకుంటుంది. కలర్ బ్లైండ్నెస్ అనేది చాలా డేంజర్ అది. కాబట్టి ప్యాంట్ షర్ట్ వేసుకుంటే ఆడవాళ్ళ మొగోళ్ళు కూడా తెలియదు. కాబట్టి అట్లా కలర్ బ్లైండ్నెస్ అనేది, ఎందుకంటే అందరూ వేసుకుంటారు కదా ప్యాంట్ షర్ట్లు టీ షర్ట్లు అందరూ వేసుకుంటారు. కాబట్టి కలర్ బ్లైండ్నెస్ అనేది చాలా డేంజర్ అది. కాబట్టి ఐ విజన్ కంపల్సరీ టెస్ట్ చేయించుకోవాలి. కలర్ విజన్ ఉంటే తగ్గించుకోవాలి. లేకపోతే యాక్సిడెంట్ పని చేయండి, టైర్ల గాలి చక్కగా లేకపోతే ఎవరికి ఇబ్బంది. మీ బండ్లు ఇంకా స్ట్రిక్ట్గా చూసినట్టయితే మా పిల్లలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దీంట్లో మీరు కంపల్సరీ అందరూ కూడా బిలో 60 ఏజ్ వాళ్ళే ఉండాలి. తర్వాత 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ ఉండాలి. ఐ విజన్ కరెక్ట్ చేసుకోవాలి. మీరు ఎట్లయితే ఫిట్ ఉంటారో మీ బండి కూడా అంతా మీకన్నా పర్ఫెక్ట్ ఫిట్నెస్ ఉండాలి. తర్వాత ఎవ్రీ టైం పోయేటప్పుడు వచ్చేటప్పుడు ఆరెన్లు బై అని కొట్టకుండా పోతుంది, టర్నింగ్స్ ఉన్న దగ్గర కొట్టండి. తర్వాత యాక్సిడెంట్స్ కాకుండా చేయండి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా మీ దగ్గర చిన్న పిల్లలు ఉంటారు, చిన్నపిల్లల నుంచి వెళ్ళి టీనేజ్ పిల్లల దాకా ఉంటారు. సో టీనేజ్ పిల్లల్ని సహాయిస్తుండ అనేది ఇప్పుడు మా దృష్టికి వచ్చింది. దట్ విల్ డెఫినెట్లీ టేక్ కేర్. నాకు ఏముండదు. మీరు 100 డైల్ యూజ్ చేయండి, జస్ట్ 100 డైల్ కొట్టండి. ఈ ఫలానా బస్ నెంబర్ సార్ ఈ ఏరియా నుంచి ఈ ఏరియా దగ్గర ఫాలో అవుతారు, గాంధీనగర్ మంచిర్ల బావి దగ్గర, లేకుంటే ఏం చేస్తాను ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర, లేకుంటే ఫలానా చౌరస్తా తైసలాప చౌరస్తా అయితే దట్ వీ విల్ టేక్ కేర్. మా వాళ్ళు పోలీసులు అంతటి ఉంటుంది, లేకపోతే పబ్లిక్ మా వాళ్ళే ఉంటుంది, వాళ్ళు చెప్తారు మనం. మేము అక్కడ ఇప్పుడు సపోజ్ తైసలు చౌరస్తాను అనుకో, మా పోలీసులు లేకపోయినా అక్కడ షాపులలో అందరు తెలిసిన వాళ్ళు ఉంటారు మనం. వాళ్ళందరూ చెప్తే ఎవడెవడు తన చూడాలి అంటే వాడు చెప్తాడు, వాడిని మేము పట్టుకొస్తాం, వాళ్ళ పేరెంట్స్తో తీసుకొచ్చి మెత్తగా వెళ్ళినాక వానికి ఇచ్చే ట్రీట్మెంట్ ఇచ్చినాక కౌన్సిలింగ్ అంతేగా. లేకపోతే రేపటి తప్పులు చేసేందుకు అవకాశం. కాబట్టి డెఫినెట్గా అటువంటి దాన్ని ఉన్నట్టయితే అమ్మాయిలు చిరాయిస్తాయి, సీరియస్ యాక్సిడెంట్ ఉంటుంది. ఆ తర్వాత మీరు డ్రైవర్స్ అందరూ కూడా దయచేసి తాగి బండి నడపకండి. రెండే పనులు మనం చేయాల్సింది, తాగాలి, తాగితే బండి నడపండి. బండి నడుపుతాం అనుక తాగాలి, రెండు లేదో ఒకటి చేయాలి. ఏ ఒక్కటి చేసినా కానీ యాక్సిడెంట్స్ కాదు అంతే కదా. రెండు చేస్తాం అని అంటే డెఫినెట్గా మోసం జరుగుతుంది. రెండు పడవలుగా కాలు పెట్టి ప్రయాణం చేస్తేనైతే ఓ పడవాటు వద్ద పడి పెడతాం, మళ్ళీ నీళ్ళలు పడి నీళ్ళలు పడిపోతే స్విమ్మింగ్ వస్తే బయటకు వెళ్తాం, లేకుంటే ఇంకో పూల దండ వస్తుంది అనమాట. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి. మీరు ఇంటికి పోయినాక ఎంజాయ్ చేయాలి, అందరూ ఎంజాయ్ చేయచ్చు, కానీ బండి మీద ఉన్నప్పుడు డ్యూటీ చేయాలి, బండి మీద ఉన్నప్పుడు బాధ్యత ఉండాలి, ఇంటికి పోయినాక ఎంజాయ్ చేయాలి. కాబట్టి డ్యూటీ ఉన్నప్పుడు డ్యూటీ కంపల్సరీ. కాబట్టి డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరు. తర్వాత ఇంకోటి, అందరు చిన్నపిల్లల మీద తీసుకుపోతున్నారు కాబట్టి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టండి. తర్వాత బండిలో ఉన్న వాళ్ళు కూడా మంచి వాళ్ళు ఏముండరు, వాళ్ళు ఏమేం చెప్తారో మీకు మొత్తం తెలుసు. మీ 80 మంది పిల్లలు ఏం చెప్తారో మీకు మొత్తం తెలుసు కానీ మీరు చెప్పరు. చెప్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏమనుకుంటారు, లేకపోతే ఇంకో వాళ్ళు ఏమనుకుంటారో అని చెప్పని ఆడపిల్ల కావచ్చు మా పిల్లలు కావచ్చు అటువంటి మీ దృష్టి వచ్చినట్టయితే ఒక 100 డైలు ఫోన్ చేయండి, లేకుంటే మా నంబర్ అంతా తీసుకోండి. మా నంబర్ తీసుకోండి, ఎస్సీఏ గారి ఎస్ఐ గారి ట్రాఫిక్ ఎస్ఐ గారు తీసుకొని మీరు వాళ్ళకు నంబర్ డైల్ చేసి చెప్తే మేము వాళ్ళని సుధరాయిస్తాం. డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా వాళ్ళ పేరెంట్స్ నుంచి మీ పాపకిట్లు వేస్తాను, మీ బాబు గిట్లు వేస్తాను, బాబు జాగ్రత్త పెట్టుకోండి అని చెప్తాను. ఆ తర్వాత ఏమైనా జరిగితే తర్వాత అప్పుడు యజమాన్యానికి చెడ్డ పేరు రాదు, స్కూల్కి చెడ్డ పేరు రాదు, డ్రైవర్కి చెడ్డ పేరు రాదు, కండక్టర్కి చెడ్డ పేరు రాదు. డ్రైవర్ నడిపిస్తూ ఉంటాడు, కండక్టర్ డోర్ దగ్గర ఉండి చూస్తూ ఉంటాడు కదా, ఆయనకి ఇంక ఎక్కువ విషయాలు చెప్తుంది. డ్రైవర్కి ఏమో అర్థంలో చూస్తేనే తెలుస్తూ ఉంటుంది వెనుకేం తెస్తుంది ముంగటమే. పాజిబిలిటీ ఉంటే సిసి కెమెరాలు కూడా దానికి పెట్టించినట్టయితే ఒక్కడు కూడా మీ బస్సు ఎమ్మంటారు. చిన్న ఏదైనా పని చేయని సిసి కెమెరా ఒకటి పెట్టి చూడు, మళ్ళీ 2 రోజుల నుంచి లేకపోతే మీ బండి వెనకాల కూడా. కాబట్టి యజమాన్యానికి కూడా నేను రిక్వెస్ట్ ఏంటంటే ఒకవేళ సీసీ కెమెరా ఉంటే 2-3 అంటే 5-10 వేలతోనే పెట్టేసుకున్నట్టయితే ఒక్క సీసీ కెమెరా కనబడ్డాదంటే ఇంకా వచ్చేటోడు ఎవడన్నా ఉంటాడా, బండి వెనకాల బండి ముందట కూడా
కాబట్టి అట్లా మనం ప్రివెన్షన్ చేయవచ్చు, అది కూడా చేపిస్తాము యాజమాన్యంతో మాట్లాడి. ఆ తర్వాత జూనియర్ కాలేజ్ పిల్లలు కానీ డిగ్రీ కాలేజ్ ఉన్న దగ్గర అయితే కంపల్సరీ యాజమాన్యాలు సీసీటీవీ కెమెరాలు పెట్టాల్సింది. పెట్టినట్టయితే వాళ్ళ స్కూల్కు వాళ్ళకు సెక్యూరిటీ ఉంటుంది, అదేవిధంగా పిల్లలకు సెక్యూరిటీ ఉంటుంది, వెహికల్ సెక్యూరిటీ ఉంటుంది, ఏమైనా నాకుతాయి కూడా అడ్డుకు రావడానికి అవకాశం ఉంది. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులు సమానంగా పనిచేస్తూ ఉంటారు, 100 మంది డ్రైవర్లతో కూడా. ఎందుకంటే మనం నిద్రపోతాం, కూర్చుంటాం, పడుకుంటాం, ఏదో చెప్తాం కానీ సీసీ కెమెరా పడుకోదు, బరోబర్ చూస్తూనే ఉంటుంది, ఎవరైనా చెప్తున్నా చెప్తూనే ఉంటుంది. కానీ చుట్టబోర్డు లేదు, యాజమాన్యం లేదు, డ్రైవర్ లేడు, పోలీసు లేదు, ఎవరైనా కానీ కరెక్ట్ చెప్తాం. కాబట్టి సీసీ కెమెరాలు ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. నాది ప్రత్యేకంగా యాజమాన్యాలకు ఒకసారి మీటింగ్ పెట్టండి, మేము కూడా వచ్చి మాట్లాడతాం, మాట్లాడి వాళ్ళకు కూడా అవగాహన కల్పించేసి సీసీ కెమెరాలు పెట్టినట్టయితే యూ విల్ బీ వెరీ యూస్ఫుల్. మనం ఎందుకు అనుకుంటాం కానీ ఒక సీసీ కెమెరా పెట్టిందంటే వాళ్ళ తాయినోడు కూడా చక్కగా పోతుంటాడు, అక్కడ అటు ఇటు తొలుగుతాడు, సీసీ కెమెరా ముందుకు వచ్చిన తర్వాత స్ట్రేట్గా నడుతుంది. ఎందుకంటే అది కనబడుతుంది కదా, ఎక్కువ తక్కువ మాట్లాడతారే అవి సీసీ కెమెరా ఉందంటే తక్కువ ఇవ్వండి సపరేట్. కాబట్టి అందరూ సీసీ కెమెరాల ప్రాధాన్యత గుర్తించి యాజమాన్యాలు స్కూళ్ళ దగ్గర పెట్టుకోవాలి, అవసరమైతే బస్సులో కూడా ఫిట్ చేసేయండి. ఆ తర్వాత డ్రైవర్స్ కూడా ఈ కార్యక్రమానికి ఇంత మంచి ఇంత చాలా మంది సంఖ్యలో వచ్చారు. ఈ బస్సెస్ కూడా ఎంజాయ్ చేస్తారు మొత్తం ఒకసారి మన బస్సెస్ చేసింది. ఇప్పుడు ఎందుకంటే మాటలు మాట్లాడి వెళ్ళిపోడు కాదు, ఫిజికల్గా చెకింగ్ జరగాలి. మళ్ళీ మాకు సాయంత్రం ఎంజాయ్ గారు ఖచ్చితంగా చెకింగ్ రిపోర్ట్ మాకు ఇయ్యాలి. సో అట్లయితేనే మన పర్పస్ సర్వ్ అయినాడు. మీరు అక్కడి నుంచి వెళ్ళి బండ్లు ఇస్తే చిక్కడ పెట్టారు తీసుకెళ్ళి మళ్ళీ స్కూల్ దగ్గర పెట్టుకుంటారంటే అది పర్పస్ సర్వ్. ఇవాళ ఖచ్చితంగా మళ్ళీ బండ్లు చెక్ అవుతాయి, మీ అందరూ కూడా చెక్ అవుతారు, అయిన తర్వాతనే తీసుకెళ్ళి హైవిజన్ డాక్టర్ సార్ మన చెప్పి ఓకే మీ అందరికి డేట్ ఇస్తారు. ఆ డేట్ ప్రకారంగా మీ అందరు చెక్ చేయించు, ఎందుకంటే కళ్ళు పంచుకుంటేనే మన ప్రపంచాన్ని చూడగలుగుతాం. ఎదురుగా తీసుకొచ్చుకొని బండి నేర్పేయండి, అంతేగాని పబ్లిక్లో పాత బస్టాండ్ చౌరస్తానే నేర్పిస్తారంటే కష్టం. ఎందుకంటే బస్సు దింపాలే చౌరస్తా చూస్తామని చెప్పాను ఉంటుంది కదా, అక్కడనే తిప్పానంటే మందులే చెప్తాయంటే అగ్గా ముందు ఇక్కడ ఓపెన్ గ్రౌండ్లో తిప్పిన తర్వాత ఆటోమేటిక్ అక్కడే తిరిగిపోతారు. కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ముఖ్యంగా యాజమాన్యాలకి తర్వాత డ్రైవర్ సోదరులందరికీ కండక్టర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇన్ఫర్మేషన్ అయినా యాక్సిడెంట్ జరిగారు గొడవ జరిగితే ఖచ్చితంగా 100 డైల్ చేయాలి. చాలామంది అంటే నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ప్రియాంక రెడ్డి ఇన్సిడెంట్లో మన మీడియా మిత్రుడు తెలియజేసింది, 100 డైల్ చేయాలి ఎనీ టైం, పోలీస్ అనేది రెస్పాండ్ అవుతుంది. అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయిందనుకోండి 101 100 కలిపితే 101కి కాల్ చేయాలి. అదేవిధంగా 1090 ఏదైనా మహిళలు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తే 1090 ఉపయోగిస్తే 100% అది రెస్పాండ్ అవుతారు. అదేవిధంగా 181 సఖీ కేంద్రం అమ్మాయిల లేఫ్టీజింగ్ అలాంటివి చేస్తే 181 తోటి కాల్ చేస్తే సఖీ కేంద్రం అనేది దాంట్లో కూడా మరి వర్కర్స్ పనిచేస్తారు. ఏదైనా అమ్మాయిలు ఎక్కడైనా లేఫ్టీజింగ్ అనేది జరిగితే మా సిటీఎం వస్తుంది, అండర్ చేసిన మా సిటీఎం వస్తుంది పోలీస్ తరఫున, అదేవిధంగా సఖీ కేంద్రం వచ్చి వాళ్ళ వర్కర్స్ వస్తారు. థ్యాంక్ యూ సార్. ఈరోజు మన ఈ అవగాహన సదస్సుకి అంటే డ్రైవర్ల యొక్క అవగాహన సదస్సుకి మన ఆఫీసర్స్ పైన ఆఫీసర్స్ స్కూల్ యాజమాన్యం కూడా మాట్లాడడం జరిగింది. దయచేసి అంటే సార్ మా ఫిట్నెస్ పరంగా డ్రైవర్స్ యొక్క అంటే ఏ విధంగా ఉండాలి ఎట్లా ఉండాలి అనేది మన ఆర్టీఓ సార్ చెప్పడం జరిగింది. దయచేసి మీ డ్రైవర్లందరూ కూడా అదేవిధంగా డ్రైవర్తో పాటు యాజమాన్యం కూడా ఈ పైన సలహాలు ఏ విధంగా ఇచ్చారో వాటిని దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా చాలా చక్కగా మా అడిసినెస్పి గారు మన నాటు భాషలో అంటే వాడుక భాషలో మీకు వినసొంపుగా చాలా ఎక్కువసేపు కేటాయించి చెప్పడం జరిగింది. సార్ చెప్పేటి అన్నీ మన జెన్యున్గా సమాజంలో జరిగే సమస్యలు. ఎందుకంటే డ్రైవర్ అనడుకుల్లో పిల్లలు ఉండరు, ఆ పిల్లలే మా పిల్లలుగా భావించి అనంటే ఉద్దేశం చాలా చక్కని మాట చెప్పారు సారు. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీ డ్రైవింగ్ చేసేటప్పుడు దయచేసి ప్రాపర్గా ప్రాపర్ విజన్ తోటి ఎలాంటి అటీని చూసుకోకుండా కానీ, దయచేసి ఇంకేమైనా చాలామంది ఇన్సిడెంట్ జరగడానికి కారణాలు ఉన్నాయి డ్రంకెన్ డ్రైవ్. సార్ చెప్పాడు డ్రంకెన్ డ్రైవ్ వల్ల మన బ్రెయిన్ అనేది
ఖచ్చితంగా మంచి సందేశాలు ఇవ్వదు. ఎందుకంటే స్పీడ్ బొమ్మనం కొంచెం ఆవేశం అనేది ఈ విధంగా జరుగుతుంది. ఈరోజు ఈ సమావేశాన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినటువంటి మీ డ్రైవర్లందరికీ, అదేవిధంగా పిలవగానే అంటే చెప్పగానే వచ్చినటువంటి ఈ యొక్క స్కూల్ యాజమానందరికీ, అదేవిధంగా మీడియా మిత్ర సోదరు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్ మీరు ఒకసారి కూర్చోరా, మీరు ఓన్లీ కూర్చోండి. వాయిస్ తీసుకొని వెళ్ళిపోతుంది. స్కూల్ యాజమాన్యాలు, ఆ తర్వాత వాళ్ళు నడిపే ప్రైవేట్ బసెస్, స్కూల్ బసెస్ ఏదైతే ఉన్నాయో ఆ డ్రైవర్లకు, ఆ యాజమాన్యాలకు కూడా అందరు కూడా ఇక్కడికి పర్యటన మన జైత్యాల్లో అవగాహన మినీ స్టేడియం లోపల అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో దాదాపుగా మన జైత్యాల్లో 150 బస్సుల వరకు ఉన్నాయి. ఇప్పుడు మనకు 90 ఎబో బస్సెస్ వచ్చినాయి, మిగతా బస్సెస్ కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఈరోజు బస్సు కండిషన్ని చెక్ చేయడం కాకుండా ప్రత్యేకంగా మోటార్ వెహికల్ మాట్లాడారు, తర్వాత వాళ్ళ సిబ్బంది, ఈ మేము అందరం కలిసి బస్సులు చెక్ చేయడమే కాకుండా డ్రైవర్స్కు, యాజమాన్యాలకు కూడా, డ్రైవర్ అంటే ఏ విధంగా అంటే డ్రైవర్కు మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లైసెన్స్తో, ఆ తర్వాత 60 ఇయర్స్ బిలో ఉండాలి. అది ఒకటే కాకుండా డ్రైవర్తో పాటు పక్కన కండక్టర్ కూడా అంటే అసిస్టెంట్ కూడా ఉండాలని చెప్పని వాళ్ళకు చెప్పడం జరిగింది. వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇదే కాకుండా వాళ్ళకు డ్రైవర్స్కి ఐ విజన్ కూడా టెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకనంటే కలర్ బ్లైండ్నెస్ కావచ్చు, లేకుంటే విజన్ కానీ సరిగా లేనట్టయితే ప్రమాదాలు జరగటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయొద్దని చెప్పడం జరిగింది. తర్వాత వీళ్ళకు డ్రైవింగ్ లైసెన్సెస్ కూడా అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఇంకా ఈ స్కూళ్ళు బస్సెస్ పోయేటప్పుడు వచ్చేటప్పుడు పిల్లల్ని కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళి పేరెంట్స్కి వాళ్ళకు ఉపయోగపాలని చెప్పని కూడా వాళ్ళకు అవగాహన కల్పించడం జరిగింది. దానికి వాళ్ళందరూ సహకరించినందుకు డ్రైవర్లకు, యాజమాన్యానికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు స్కూల్ బస్సు డ్రైవర్స్కి మరియు కండక్టర్లకు కానీ మరియు యాజమాన్యాలకు కానీ అవగాహన సదస్సు కండక్ట్ చేయడం జరిగింది పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో. దీనిలో భాగంగా వెహికల్స్ మనకు 415 వెహికల్స్ మనం ఈ సంవత్సరం ఫిట్నెస్ చేయడం జరిగింది మే మంత్లో. అవి మళ్ళీ ఒకసారి చెక్ చేయడానికి అనేది చెప్పి ఈరోజు మనం ఈ మినీ స్టేడియంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు మనం మళ్ళీ వెహికల్స్ అన్ని తీసుకొచ్చి వెహికల్స్ ఫిట్నెస్ చెక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మరియు ఈ డ్రైవర్లందరికీ కూడా ఐసైట్ ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఐసైట్ టెస్ట్ చేయించుకోవాలా, అలాగే హెల్త్ రికార్డు కూడా మెయింటైన్ చేసుకోవాలా. వెహికల్స్ కూడా ఏదైనా రిపేర్ ఉంటే హిస్టరీ బుక్ లాగంటిది ఒకటి పెట్టుకొని డైలీ అంటే ఏదైనా మెయింటెనెన్స్ ఉంటే ఇమీడియట్గా రాసి యాజమాన్యానికి దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్గా అటెండ్ కావడానికి కుదురుతుంది. అలాగే ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్స్లనే పెట్టుకోవాలని యజమాన్యాన్ని కోరుతున్నాం. ఎందుకంటే చాలామంది డ్రైవర్స్ ఉన్నారు. మనకు ఆర్టీసీ స్ట్రైక్ ఉన్నప్పుడు అందరు హెవీ డ్రైవర్స్, ఎక్స్పీరియన్స్ డ్రైవర్సే ఉన్నారు. కాబట్టి ఏదైనా అనుకోరాన్ని జరిగితే కనుక యాజమాన్యమే బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి మనకు సఫిషియంట్ ఆఫ్ డ్రైవర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ డ్రైవర్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళనే పెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతున్నాను.